అందరికీ నమస్కారం నా పేరు అర్చన ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్టీ ఎయిటీ సెవెన్ పాప తినిపిస్తుంటే బాబు ఇగువ సాటిస్ఫై అయ్యి పాపని గట్టిగా హత్తుకొని తింటున్నాడు ఓయ్ అంత గట్టిగా పట్టుకోకు నా ఎముకలు విరిగిపోతాయి ఏం కాదు పాప అలవాటు చేసుకో దీనికే ఎముకలు విరిగిపోతే ఎలా ఇంకా మనం చాలా చేయాలి అనుకుంటూ అతడి చేతులు ఆమె డ్రెస్ లోపలికి పోనిస్తూ నడుముని తడుముతూ అతని పెదవులు ఆమె వీపు మీద అదర సంతకాలు చేస్తూ ఉంటే అతడు చేసే మాయకు మైమరుపుగా కళ్ళు మూసుకొని అతడి ట్రాన్స్లోకి వెళ్ళిపోయి చేతిలో ఉన్న ప్లేట్ని వదిలిపెడుతుంది ఆ ప్లేట్ పోయి సెకండ్లో బాబు చేతిలో ఉంటుంది ఓయ్ అంటాడు చెవి కొరుకుతూ అంటుంది అతడి మైమరుపుకు కమీట్ అవుదా మా బేబీ అంటాడు హస్కీగా అంటుంది అతని మాయలో ఉండి వెంటనే అతడి ట్రాన్స్ నుండి బయటికి వచ్చి అంటుంది కళ్ళు తెరిచి ఇప్పుడే కదే అన్నావు అమ్మో నువ్వు మామూలుడివి కాదు బాబు పెద్ద మాయలోడివి ఇప్పటికిప్పుడు మన ఫస్ట్ నైట్ని కానిచ్చేటట్టున్నావు నీతో ఉంటే నేను కూడా చెడిపోతున్నాను పో అంటూ జరుగుతుండగా ఐరన్ హ్యాండ్స్లో ఉన్న సంగతి మరిచిపోతుంది పాప ఆ ఫించు కూడా కదల్లేదు ఇవి హ్యాండ్సా ఐరన్ రాడ్సా అంటుంది ఓయ్ నాకు తినిపించకుండానే పారిపోదాం అనుకుంటున్నావా నేను తినిపిద్దామని నీ దగ్గరికి వచ్చాను నువ్వే తినిపించకుండా ఏదేదో చేస్తున్నావు నేను అలాగే చేస్తాను నువ్వు తినిపించాల్సిందే ఏంట్రా నీ శాడిజం నేను తినిపించను నువ్వు సైలెంట్గా ఉంటానంటేనే తినిపిస్తాను సెకండ్లో పాప నడుం బీట్రూట్లా మారిపోతుంది పాప కళ్ళు ఉరిమి చూస్తూ తినిపిస్తూ ఉంటుంది బాబు చేసిన బీభత్సానికి గుర్రుగా చూస్తూ సెన్సిటివ్గా ఉన్న బాడీని చిత్తు చేస్తున్నావు ఇంత సైకోయిజం అవసరమా అంటుంది అవసరమే పాప లేకపోతే నీ నోరు కంట్రోల్లో ఉండదు కదా శాడిజం అన్నావు కదా ఆ మాటను సార్థకం చేసుకోకపోతే బాగోదు కదా అలాగని నా నడుముని కొరికేస్తావా నేను కొరకలేదు పాప నువ్వే కొరికించుకున్నావు అంటూ హైబ్రో అప్ చేస్తూ పక్కన ప్లేట్లో ఉన్న ద్రాక్షపల్ల గోలని తీసి పాప నోటికి అందిస్తూ ఉంటాడు నాకేం వద్దు అంటూ తల పక్కకు తిప్పేసింది బాబు టక్కున ఆమె దవడలు బాబు చేతిలో చిక్కగా అతని నోట్లో ఉన్న గ్రేప్ పాప నోట్లోకి వెళ్లిపోయి సెకండ్ లో ఆమె పెదవులు బాబు తో లాక్ అయ్యి ఆ గ్రేప్ అడ్రస్ లేకుండా పోతుంది ద్రాక్షలోని స్వీట్నెస్ ని ఇద్దరు ఒకరికొకరు పోటీ పడి జురుకుంటూ అతడి చేతులు ఆమె బాడీ పార్ట్స్ ని తడుముతూ ఉంటే తెలియకుండానే ఈ లోకం వదిలి మైమర్చిపోతారు నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా ఉన్నా నేను నీ కోసం నువ్వు దూరమైతే బ్రతకగలనా ఏం గుర్తుకరాదు నా కన్నుల ముందు ఉండగా ఇద్దరు ముద్దు మురిపాలలో తేలుతూ ఉండగా టక్కున ఫోన్ మోగుతూ ఉంటుంది బాబు ఏకాంతానికి భంగం కలిగినందుకు గుర్తుగా పాప కింది పెదవికి బయటిచ్చి నొసలు చిట్లిస్తూ కష్టంగా వదిలిపెడతాడు పక్కన టేబుల్ పై ఉన్న మొబైల్ని తీసుకొని చూడగానే అప్పటి వరకు ఉన్న ప్రశాంతత పోయి కంగారు పడడం అంజు చూపు దాటిపోలేదు ఏమైంది ఎందుకన కంగారు పడుతున్నావు అడుగుతుంది అంజు తనకి చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేక ఏం లేదు నేను ఇప్పుడే వస్తాను నువ్వు పడుకో నేను వచ్చేసరికి లేట్ అవుతుంది ఏమైందో చెప్పు అంటుంది అరే చెప్తే అర్థం కాదా ఎక్కువ సతాయించకుండా వెళ్ళి పడుకో నేను వచ్చే వరకు పడుకోలేదనుకో చంపేస్తా అని వాయిస్ బేస్ పెంచగానే భయపడిపోతుంది పాప ఏంటి అర్థమైందా అని కళ్ళు ఉరిమి చూస్తాడు అన్నట్లు తలుపుతుంది గుడ్ గుడ్ అని ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి పడుకో బేబీ ప్లీజ్ అని రిక్వెస్ట్గా అడిగేసరికి సరే అంటుంది ఓకే నేను త్వరగా రావడానికి ట్రై చేస్తాను అంటూ అక్కడి నుండి సెల్లార్లో పార్క్ చేసిన కార్ దగ్గరికి వచ్చి కాల్ బ్యాక్ చేస్తూ చెప్పండి డాక్టర్ అంటూ కార్ని స్టార్ట్ చేస్తాడు హర్ష గారు చెప్పండి డాక్టర్ అంటాడు కంగారుగా లక్ష్మి అనే పేషెంట్కి ఏంటో తెలియదు కానీ ఒక్కసారిగా బీపీ పెరిగింది రేపటి వరకు బీపీ నార్మల్ కాకపోతే సర్జరీ పోస్ట్ పోన్ చేయాల్సి వస్తుంది దేనికో బాగా భయపడుతున్నారు అప్పటి వరకు నార్మల్గా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా అలా టెన్షన్ పడటం ఏంటో మాకు అసలేం అర్థం కావట్లేదు పేషెంట్ దగ్గర మా ఉన్నారు ఆమెని ఏమైందోనని అడిగి కనుక్కున్నారా అంటాడు అడిగామండి తనకు ఏం తెలియదని చెప్పింది అవునా సరే నేను వస్తున్నాను అంటూ కాల్ కట్ చేస్తాడు కార్ని స్పీడ్గా తోలుతూ టెన్ మినిట్స్లో హాస్పిటల్ రావడంతో హాస్పిటల్ ముందు కార్ ఆపి ఫాస్ట్గా లోపలికి వెళ్తాడు లక్ష్మి ఉన్న రూమ్లోకి వెళ్ళి ఆమెని చూడగానే బీపీ ఎక్కువ ఉండడం వల్ల ఇంజక్షన్ చేయడంతో నిద్రపోతూ ఉంటుంది సింధూజ ఫేస్లో ఆమెకు ఏమవుతుందో అన్న కంగారు పరుగున సింధుజ దగ్గరికి వచ్చి మామ్ అత్తయ్యకి ఏమైంది ఒక్కసారిగా బీపీ ఎందుకు పెరిగింది ఏమో నాన్న నేను డిన్నర్ చేయడానికి క్యాంటీన్కి వెళ్ళాను వచ్చేసరికి కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పడంతో డాక్టర్కి ఇన్ఫామ్ చేశాను వెంటనే వచ్చి బీపీ చెక్ చేయడంతో బీపీ హైలో ఉందని ఇలాగే కంటిన్యూ అయితే హార్ట్ ఆగిపోతుంది అని వెంటనే ఇంజెక్షన్ చేశారు తనకి ఏమైందోనని కనుక్కుందామంటే చెప్పే సిచ్యువేషన్లో లేదు ఇంజెక్షన్ ఇచ్చిన మత్తుకు అలాగే పడుకుండిపోయింది అనగానే ఏదో నెగిటివ్ వైబ్రేషన్స్ సెన్స్ చేస్తున్నాడు బాబు మామ్ నువ్వు అత్తయ్యని గమనిస్తూ ఉండు నేను ఇప్పుడే వస్తాను అంటూ రిసెప్షన్ దగ్గరికి వచ్చి సీసీ ఫుటేజ్ని తీయమని అడుగుతాడు ఏమైంది సార్ అంటుంది రిసెప్షనిస్ట్ చెప్పింది చేయండి వన్ అవర్ ముందు ఫుటేజ్ తీయండి అనగానే హాస్పిటల్ రూల్స్ ఒప్పుకోవు సార్ అనగానే ఎందుకు ఒప్పుకోవు సీసీ కెమెరాస్ పెట్టింది హాస్పిటల్లో ఏం జరుగుతుందో చూడ్డానికి ఇలా గోప్యంగా ఉంచుకోవడానికి కాదు అని బాబు వాయిస్ రేస్ చేయగానే రిసెప్షనిస్ట్ పాప భయపడి హర్ష చూపించమన్న ఫోటేజ్ని చూపిస్తుంది అందులో ఏమీ కనిపించదు సీయులో ఉన్న పేషెంట్ దగ్గరికి ఎవరైనా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా అడుగుతాడు సార్ ఎవరు వెళ్ళలేరు అక్కడ సెక్యూరిటీ అలర్ట్ ఉంటుంది ఓకే అంటూ ఆలోచించుకుంటూ లక్ష్మి దగ్గరికి వస్తాడు అప్పుడే స్పృహలోకి వస్తుంది లక్ష్మి చిన్నగా కళ్ళు తెరిచి చూడగానే ఎదురుగా ఉన్న హర్షని చూసి కంగారుగా బాబు అంజలి ఎలా ఉంది అడుగుతుంది ఆమె ఫేస్లో కంగారు చూసిన హర్ష అత్తయ్య ఏమైంది అంతలా ఎందుకు కంగారు పడుతున్నారు అంజలి బాగానే ఉంది మీకు సడన్గా బీపీ ఎందుకు పెరిగింది మీ దగ్గరికి ఎవరైనా వచ్చారా అన్న హర్ష మాట సూటిగా వచ్చింది అతడు అలా డైరెక్ట్గా అడగగానే ఏం లేదు బాబు ఏం లేదు అంటూ కంగారు కూడిన గొంతుతో అతడిని చూడలేక తల పక్కకు తింపేసింది నిజం చెప్పండి అత్తయ్య ఎవరైనా వచ్చారా లేదు బాబు మరి ఎందుకలా కంగారుగా అడుగుతున్నారు అంజలికి ఏమవుతుంది ఇంట్లోనే ఉంది తన మీద చెయ్యేసే ధైర్యం ఉందా ఎవరికైనా అంటాడు ఆమెకి ధైర్యం చెప్పడానికి సడన్ గా ఏమైంది ఏదో జరిగిందనిపిస్తుంది నాకు మీరు ఏదో దాస్తున్నారు అనగానే ఏం లేదు బాబు ఏం జరగలేదు పడుకుంటే కలలో పీడకల రావడంతో భయమేసింది అంతే అనగానే నేను క్యాటీన్కి వెళ్ళక ముందు పడుకోలేదు కదా అంతలో కళ ఎలా పడుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది సింధుజ జరిగిందని అర్థమవుతుంది ఇద్దరికి హర్ష ఎవరికో కాల్ చేసి పిలిపిస్తాడు వాళ్ళ రూమ్కి స్పెషల్గా సెక్యూరిటీని అలర్ట్ చేస్తాడు మామ్ మీరు ఏం కంగారు పడకండి మీ రూమ్కి ఎవరు రారు అనగానే సరేనా నేను వెళ్తున్నాను మీరు జాగ్రత్త ఏదైనా ఉంటే నాకు వెంటనే కాల్ చేయండి సరేనన్నా ఓకే అంటూ ఇంటికి బయలుదేరుతాడు హర్ష కార్ని సెల్లార్లో పార్క్ చేసి లోపలికి వెళ్తుండగా ఏదో తేడా అనిపిస్తుంది అతనికి చుట్టూ చూస్తాడు ఎవరు కనిపించరు లక్ష్మి అన్న మాట గుర్తొచ్చి వెంటనే బెడ్రూమ్కి వెళ్ళి చూస్తాడు ఏముంది పాపలేదు బాబు నొసలు చిట్లిస్తూ వాష్రూంలో ఉందా అని చూస్తాడు అక్కడ కూడా ఉండకపోవడంతో షట్ అని డోర్కి ఒక పంచ్ ఇవ్వగానే డోర్ బ్రేక్ అవుతుంది నిత్య అని అరుస్తూ కిందకి వస్తాడు అతడి అరుపుకి నిద్రలో ఉన్న నిత్య ఉలిక్కిపడి లేచి డోర్ ఓపెన్ చేసి బయటకు వస్తుంది ఏమైందన్నయ్య ఇంట్లోకి ఎవరైనా వచ్చారా లేదన్నయ్య ఏమైంది అడుగుతుంది అంజు ఇంట్లో లేదు శ్వేతని ఆనంద్ని అడుగు అనగానే వాళ్ళ రూమ్కి వెళ్తుంది డోర్ ఓపెన్ చేయగానే రూమ్ ఖాళీగా కనబడుతుంది అన్నయ్య శ్వేత ఆనంద్ రూమ్లో లేరు అనగానే వాట్ అంటాడు షాక్తో వెంటనే కిరణ్కి కాల్ చేస్తాడు బాగా నిద్రలో ఉండి లిఫ్ట్ చేయడు కిరణ్ కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి హర్ష హ్యాంగర్ పీక్స్కు పోయి లాస్ట్గా మళ్ళీ ట్రై చేస్తాడు రింగ్ అయి కట్ అవ్వబోతుండగా లిఫ్ట్ చేస్తాడు కిరణ్ రై రాస్కెల్ కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదురా అంటూ బేస్ వయస్సుతో అడగగానే అప్పటి వరకు ఉన్న నిద్రమత్తు వదిలి ఏమైందిరా అంటాడు కంగారుగా ఇంట్లో అంజలి శ్వేత ఆనంద్ ముగ్గురు కనబడట్లేదు నువ్వెక్కడికి వెళ్ళావురా హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది అత్తయ్యకి ఒక్కసారిగా హై బీపీ వచ్చిందని డాక్టర్ కాల్ చేయడంతో నేను హాస్పిటల్కి వెళ్ళాను వచ్చేసరికి ఇంట్లో ముగ్గురు లేరు ఒకసారి సీసీ ఫుటేజ్ చూసావా లేదు నువ్వైతే ముందు ఇంటికి రా అని కట్ చేస్తాడు నిత్య వెంటనే సీసీ ఫుటేజ్ ని చూస్తూ ఉంటుంది చాలాసేపు చూస్తుంది ఏమీ కనబడట్లేదు ఏం కనబడట్లేదు అన్నయ్య అంటుంది అంతలో హర్ష అదిగో అక్కడ చూడు ఏదో షాడో కనబడుతుంది చూడు అనగానే డీప్ గా అబ్జర్వ్ చేస్తుంది నిత్య షాడోస్ ఒకదాని వెనక ఒకటి వెళ్ళడం చూస్తారు అలాగే కొంచెం బయటికి రాగానే లైట్ ఫోకస్కి ఫేస్లు కనబడతాయి ముగ్గురివి వాళ్ళ ఫేస్లో చాలా కంగారు ఉంటుంది ముఖంలో నెత్తురు చుక్కలేదు వాళ్ళకి సడన్ గా బయటికి ఎందుకు వెళ్ళారు కిడ్నాప్ చేస్తే బలవంతంగా ఎత్తుకెళ్తారు వాళ్లకు వాళ్ళే వెళ్తున్నారు అంటే ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారా అని ఆలోచించగానే అంతలో కిరణ్ రావడంతో వీళ్ళ ముగ్గురిని ఎవరో బ్లాక్మెయిల్ చేస్తున్నట్లున్నారా ముగ్గురు కలిసి బయటికి వెళ్ళారు తర్వాత ఏం జరిగిందో ఫుటేజ్లో చూద్దామంటే కెమెరా ఇంటి దరిదాపుల్లోనే ఉండడంతో ఇక వాళ్ళు కనిపించలేదు అది ఏ టైంలో అని చూసుకుంటాడు హర్ష వెళ్ళిన గంటకు ఆ సంఘటన జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం మీ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్